చెప్పండి మీ ఎలా ఉంది మూవీ? మూవీ చాలా బాగుందండి. అడవి శేష్ గారి పర్ఫార్మెన్స్ ఎలా? అడవి శేష్ హిజ్ నెంబర్ వన్ హీరో, అసలు ఆయనకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో ఇంకా బాగా చేశారు. ఇప్పుడు కమెడియన్ విలన్ గా పెట్టారు కదా, ఎలా అనిపించింది? అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేని థ్రిల్లింగ్ మూమెంట్ అనమాట. అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. నేనైతే జీరో నాకు ఎక్స్పెక్టేషన్స్ ఆయనని. లాస్ట్లో అయితే నేనైతే రియలీ షాక్ అయ్యాను క్లైమాక్స్ చూసి. చాలా చాలా బాగుంది. హిట్ వన్ బాగుంది, హిట్ టూ ఇంకా బాగుంది. హిట్ టూ అంటే సూపర్ డూపర్ అయ్యి హిట్, అది జస్ట్ హిట్, ఇది సూపర్ డూపర్ హిట్ అనమాట. దానికి సీక్వెన్స్గా కొన్ని సీన్స్ ఉన్నాయా? సీక్వెన్స్గా సీన్స్ ఉన్నాయి అంటే మీకు రిలేట్ చేస్తూ మూవీలో చూపిస్తారు. ఎవరైతే ఆ స్టోరీ మర్చిపోయిన వాళ్ళకి కూడా రీగెయిన్ చేసుకోవడానికి మీకు చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది, కొంచెం ల్యాగ్ ఉంది అన్నారు, నిజమేనా? ల్యాగ్ అంటే మరీ అంత ల్యాగ్ ఏం లేదండి. ఫస్ట్ హాఫ్ కూడా ఎంటర్టైనింగ్గా ఉంది. మీకు అన్ని సీన్స్ కనిపిస్తాయి, రొమాన్స్ కానీ, లవ్ స్టోరీ కానీ, ఎమోషన్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. కొంచెం ల్యాగ్ అంటే కొంచెం ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ కామన్. బట్ ద మూవీ ఈస్ కంప్లీట్లీ గుడ్, బాగుంది. సూపర్ డూపర్ హిట్ అండి. ట్విస్ట్ మీదే రన్ అవుతుంది అన్నారు సినిమా. ట్విస్ట్ మరి ఫెయిల్ అయిందా? ట్విస్ట్ ఎక్కడా ఫెయిల్ అవ్వలేదండి. ట్విస్ట్ మటుకు ఖచ్చితంగా బాగుంది. అంటే యాజ్ ఎ మూవీ లవర్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మూవీ. అండ్ డైరెక్టర్ శైలేష్ హ్యాస్ డన్ వండర్ఫుల్ జాబ్. చాలా బాగా తీశారు. సెకండ్ మూవీ అయినా కూడా ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి మీరు కంపేర్ చేసుకుంటే సెకండ్ సినిమాలో మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. చాలా బాగుంది మూవీ. హిట్ 3 కూడా దానికి సంబంధించి రివీల్ చేశారు. రివీల్ అయితే ఏం చేయలేదు. హీరో మటుకు నాని అని చెప్పి ఆల్రెడీ మనకి థియేటర్స్లో తెలిసిపోతుంది. సో ఆయన ఉంటాడు కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది మూవీ. హిట్ ఎంత రేటింగ్ ఇస్తారు? ఐకి 4.95. సూపర్ హిట్ అనమాట. సూపర్ హిట్, సూపర్ హిట్. హిట్ టూ డబుల్ బ్లాక్ బస్టర్, అంటే టూ అంటే డబుల్ డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. బ్యూటీ ఏంటంటే మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పి అనుకోవచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్తో పాటు డిఓపి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక లెవెల్లో ఉంది మూవీ. ట్విస్ట్లు మెయిన్ హీరో సినిమాకి, ట్విస్ట్లు మెయిన్ హీరో సినిమాకి. చాలా బాగుంది సినిమా ఓవరాల్గా. మరి అడవి శేష్ గురించి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉందను? అడవి శేష్ దగ్గర నుంచి మనం ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాము, దానికంటే ఎక్కువ డెలివరీ చేశాడు. ఇప్పుడు హిట్కి హిట్ టూకి ఏమైనా సీక్వెన్సెస్ ఉంటాయి? ఉన్నాయి ఉన్నాయి. ఆ సీన్స్ వచ్చినప్పుడు థియేటర్లో మెంటల్ ఎక్కింది, అరుపులే అరుపులు, మేము అసలు ఆగలేకపోయాము. ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చాలా బాగుంది సినిమా. లవ్ ట్రాక్ ఎలా ఉంది? అసలు అన్నీ ఉన్నాయి మీకు, రొమాన్స్, సస్పెన్స్, ఫైట్స్ అన్నీ. అసలు ఆ మ్యూజిక్ చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? 5/5 అండి. 5/5. నాని అంటే ఎలా ఉంది? తెలిసిపోయిందా? బ్లాక్ బస్టర్ అసలు. దానికోసమే ఇంకా లైక్ అయిపోయిన సినిమా బాగుంది అని అనుకున్నాం, కానీ క్లైమాక్స్లో ఒక్క లేపుడు లేపాడు. డైరెక్టర్ చాలా బాగా సక్సీడ్ అయ్యాడు ఆ పర్టికులర్ పాయింట్లో. మామూలుగానే బాగుంది సినిమా, క్లైమాక్స్లో అయితే ఎత్తవతలు పడేశాడు. హిట్ 3కి సంబంధించిన సీక్వెన్స్ రివీల్ చేశాడు అనుకో? ఎస్, హిట్ 3లో మంచి ఇంకా ఎక్సైటింగ్గా ఉండొచ్చు. 3BBB అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను.